నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కోవిడ్ 19 నేపథ్యంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమాలు. కోవిడ్ ప్రభావంతో ఆరోగ్య వ్యవస్థ మందగించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య. ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానంతో వృద్ధిరట్టు పుంజుకుంటుందని ఆశాభావం. కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్లు ఐసీఎంఆర్ వెల్లడి. చికిత్స పొందిన రోగుల శాతం పెరుగుతోందన్న లవ్ అగర్వాల్. దేశవ్యాప్తంగా 2 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య, గత 3 వారాల్లో రెట్టింపైన వైరస్ బాధితులు. అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ తుఫాన్, రేపు మధ్యాహ్నం మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మధ్య తీరం దాటే అవకాశం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ అంతటా నిరాడంబరంగా జరుపుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్లో పార్టీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గన్ పార్క్లోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అటు జిల్లాల్లో కూడా అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయ ఆవరణల్లో దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా వాడవాడలా అవతరణ దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా లాంటి విపత్తులు వచ్చినా రాష్ట ప్రభుత్వం సంక్షేమ పథకాలను చిత్తశుద్దితో అమలు చేస్తోందని అన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తుందని చెప్పారు. వచ్చే సంవత్సరానికి గోదావరి జలాలు సిద్దిపేట నేలను ముద్దాడుతాయని చెప్పి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈ రోజు ఆ కళ సాకారమైంది. మొన్ననే అత్యంత ఎత్తైన ప్రాంతం 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్కు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా గోదావరి జలాలు విడుదల చేసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. సంగారెడ్డి కలెక్టరేట్లో హోంమంత్రి మహమూద్ అలీ, నిర్మల్ కలెక్టరేట్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మెదక్ జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఖమ్మంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. రైతులకు సాగునీరు, పంటలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణగా ఆవిర్భవించడం అనేది ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ వాసి గర్వంగా చెప్పుకునే విషయం. ఏ తెలంగాణ కోసమైతే మరి తొలిదశ మలిదశ ఉద్యమాల్లో అమరులైన త్యాగదనుల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా అటు ఉద్యమం నడిపించడంలోనూ, ఇటు సాధించిన తెలంగాణని బంగారు తెలంగాణలో మలచడంలో
ఈరోజు కేసీఆర్ గారు అనునిత్యం నిమగ్నమై ఉన్న సంగతి మనందరికీ తెలుసు. దాంతో పాటుగా మొట్టమొదటిసారిగా మనం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పండిన పంటలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి అటు ధాన్యం ఇటు మొక్కల్ని రికార్డు స్థాయిలో మరి కొనుగోలు చేయడం జరిగింది. అందులో మన ఖమ్మం జిల్లా కూడా పెద్ద ఎత్తున 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని అట్లాగే 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కూడా మరి గిట్టుబాటు ధరకి సేకరించి రైతాంగానికి ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్లో కూడా డబ్బులు జమ చేయడం అనేది గొప్ప విషయం. పెద్దపల్లిలో మంత్రి ఈటెల రాజేందర్, మహబూబ్నగర్లో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ స్థూపం వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు పేదల కోసం, అన్ని వర్గాల కోసం వారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అనుభవిస్తూ చాలా ఆనందంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాము అవన్నీ కూడా ఒకటొకటిగా తీరుస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి 145 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి అవసరాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమము, అభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నిర్మల్లో జరిగిన వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. వాళ్ళ మనసులో ఉన్న చెప్పింది మనమందరం చూసాం. నేను ఈ సందర్భంగా మనమందరం మరొకసారి తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కోసం పునరాంకితం అవుతూ మనం చూస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ నిధులు నియామకాలు కోసం కొట్టాడామో సంక్షేమ విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే భారతదేశంలో వికలాంగులకు 3000 పెన్షన్ కానీ అదేవిధంగా పేదవారికి ఏదైతే భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెళ్ళకు కానీ ముసలి వాళ్ళకు 2000 పదార్థాలు ఇచ్చి అరుగులు చెప్పుకొని సాగుతున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎర్రపల్లి దయాకర్రావు, మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాథోడ్ అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. జనగామ, భూపాలపల్లి, ములుగులో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్లు వెంకటేశ్వర్లు, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్రావు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అమరవీరులకు నివాళులర్పించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి మల్లారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మిగిలిన జిల్లాల్లో స్థానిక శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు రాత్రి 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నేపథ్యంలో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే వార్తలు 9:30 గంటలకు ప్రసారమవుతాయి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర అధికారులు గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా కోవిడ్ 19 నేపథ్యంలో లాక్డౌన్ లో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన విద్యార్థులకు పురస్కారాలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించుకోవాలని ఉద్బోధించారు. We have to use it to its full extent so that we can come up in life. So because now there are ample opportunities for you. You can select your field. You can now, your parents are very cooperative with you than the earlier generation. Now the generation, mother, father are bringing up the children in a much understandable way. They are moving with the children in a much friendlier way. They are moving as friends. Some children can accept that, some children cannot accept, because some of the parents may be more strict parents, but whatever may be, they are doing things for our good. So another thing, I am really fortunate, because I didn't think that when I came here as a governor, I can do such great things. But this is a new state. There are ample opportunities, not only for the students, for the governor also. So many things we can concentrate, and we can bring up, we can be a part of a person who contributes to the development of this state. So I really wish you all the best, and this is not an end, this is the beginning. So each and every student of Telangana can feel there is a friend of them in Raj Bhavan. That's all I can say. A single భారత్ తిరిగి తన వృద్ధిని పొందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందని, అయితే ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారత్ తిరిగి వృద్ధిబాటలో పయనిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని ప్రధాని స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య 125వ వార్షికోత్సవాలను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇంటెంట్, ఇంక్లూజన్, ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్లపై దృష్టి పెట్టిందని ప్రధాని చెప్పారు. దేశ స్వావలంబన సాధించే దిశలో అనేక చర్యలు చేపట్టిందని మోదీ తెలిపారు. లాక్డౌన్ నుండి అన్లాక్ దశలోకి వచ్చామని ప్రధానమంత్రి చెప్పారు. రెండవ విడత అన్లాక్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని తెలియజేశారు. ముందస్తు లాక్డౌన్తో మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలు నిలదొక్కునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్తో దీర్ఘకాల వృద్దికి బాటలు వేశామన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద 74 కోట్ల మంది లబ్దిదారులకు ఆహార ధాన్యాలు ఇస్తున్నారని, సుమారు 8 కోట్ల మంది వలస కార్మికులు కూడా ఉచిత రేషన్ ద్వారా లబ్ది పొందారని పీఎం చెప్పారు. దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ అధికారిని నివేదిత గుప్తా తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లాల్లో పరీక్షలు వేగవంతం చేస్తే పరీక్షల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆమె చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో 681 లెబొరేటరీలలో కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో రోజూ 120,000 కరోనా పరీక్షలు చేస్తున్నట్లు నివేదిత చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందో విశ్లేషించాలని రాష్ట ప్రభుత్వాలను కోరామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
కోవిడ్ వైద్యం కోసం తాత్కాలిక ఆసుపత్రులు అవసరమైతే ఏర్పాటు చేసుకోవచ్చని లవ్ అగర్వాల్ చెప్పారు. కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత 24 గంటల్లో 204 మంది మృతి చెందారని చెప్పారు. రికవరీ రేటు 48.07% ఉందని అగర్వాల్ అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కోవిడ్-19 నేపథ్యంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమాలు. కోవిడ్ ప్రభావంతో ఆరోగ్య వ్యవస్థ మందగించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య. ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానంతో వృద్ధి రేటు పుంజుకుంటుందని ఆశాభావం. కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్లు ఐసీఎంఆర్ వెల్లడి. చికిత్స పొందిన రోగుల శాతం పెరుగుతోందన్న లవ్ అగర్వాల్. దేశవ్యాప్తంగా 2 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య, గత 3 వారాల్లో రెట్టింపైన వైరస్ బాధితులు. అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ తుఫాన్, రేపు మధ్యాహ్నం మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మధ్య తీరం దాటే అవకాశం.